అడేలే అదిల బాదు కందిన వరము అందుకనే అన్న వెంట ఎప్పుడు జనము కందిసి నన్నంటే పేదల గళము పది మందికి పెట్టడమే తెలిసిన గుణము తను వచ్చిండు అదిల బాదు క్షేమం కోసం తను చేస్తుండు పోరాటం అందరి కోసం తను వచ్చిండు అదిల బాదు క్షేమం కోసం తను చేస్తుండు పోరాటం అందరి కోసం తనను గెలిపించడమే మన అందరి లక్ష్యం జై 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 కందిసి నన్న జనమే ఒకటై కదిలారు పదన్న జై 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 కందిసి నన్న జయమే నీకు ముందుంది కదన్న నాకెందుకు నాకెందుకు అంటూ సమాజం నిరుపేదలను గాలి కొదిలి చూసే వినోదం మేధావుల మౌనమే అసలు ప్రమాదం అని తెలిసిన సీనన్న ఎక్కె విమానం అదిల బాధలో నా మోపాడుర పాదం అందరి బాధలను చూశాడుర నిత్యం వేదనతో విలపించెను అతని హృదయం ముందడుగేసే ఆగక నిమిషం రాజ్యాంగం పైన తాను చేసి ప్రమాణం రాజకీయ రంగంలో చేసే ప్రయాణం ఇకపై అతడే మన అందరి మార్గం జై 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 కందిసి నన్న జనమే ఒకటై కదిలారు పదన్న జై 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 కందిసి నన్న జయమే నీకు ముందుంది కదన్న అసమర్థులు పదవులెక్కి రాజ్యమేలెరో సమర్థులు చోద్యాన్ని చూస్తూ నిలిచెరో స్వార్థ పరులు సేవ పేర దోచుకున్నరో నిస్వార్థులేమో సేవ చేస్తూ దాగి ఉన్నరో నిస్వార్థుడు సమర్థుడు మన సీనన్న నికరంగా నిలబడతడు మన తోడన్న మన వంతుగా సాయమంతా చేద్దామన్నా మన బతుకులు మార్చేటి నాయకుడన్నా చదువుకున్న మేధావి మన సీనన్న సేవ చేయడమే తనకున్న లక్ష్యమురన్నా మనమందరం ఒకటై గెలిపించాలన్నా